గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. సైనస్ మైగ్రేన్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ నుండి డాక్టర్ కుమార్ ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు సైనస్ ఈ సీజన్లో ఎస్పెషల్లీ చాలా ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది కదా, సో అంత టూ మచ్గా ఈ సీజన్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? జనరల్గా ఈ సైనస్ ప్రాబ్లం అనేది మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎలర్జెటిక్ సంబంధిత వ్యాధిగా మనం ఈ సైనస్ని మనం గుర్తించవచ్చు. అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందు సైనస్ లక్షణాలు జనరల్గా కామన్ కోల్డ్, అంటే ఇప్పుడు జలుబు చేస్తే ఏ విధంగా ముక్కు నుంచి నీరు కారటం, తుమ్ములు రావటం, కొద్దిగా ఫీవరిష్గా ఉండటం ఎలా ఉంటాయో అదేవిధంగా సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఇంచుమించుగా అదే రకంతో స్టార్ట్ అవుతాయి. అయితే కామన్ కోల్డ్కి సైనస్కి డిఫరెన్స్ ఏంటంటే, కామన్ కోల్డ్ అనేది జలుబు అనేది అటాక్ అయిన తర్వాత ఒక 5-6 రోజుల్లో విత్ ఇన్ ఏ వీక్ మందులు వాడినా వాడకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దట్ ఈస్ ది కామన్ కోల్డ్ సింప్టమ్స్. బట్ వేరేజ్ ఇన్ సైనస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇది తరచుగా రిపీట్ అవ్వటం ఈ లక్షణాలే. తరువాత ఈ సైనస్ వల్ల ఏంటంటే, లోపల మనకు ముఖం లోపల ఈ ఫేస్ లోపల ఈ కళ్ళకు ఈ ఇరుపక్కల తర్వాత ముక్కు లోపల ఈ సైనస్ గ్రంథులు ఉన్నాయి ఉంటాయన్నమాట. ఆ సైనస్ నాలుగు జతల గ్రంథులు ఉంటాయి. మనం పీల్చుకున్నటువంటి గాలిని అవి శుభ్రపరిచి పరిశుభ్రమైన గాలిని మనం లోపలికి పంపించడానికి సహాయపడుతూ ఉంటాయి. జనరల్గా వాటి యొక్క డ్యూటీ ఏంటంటే అదనమాట. ఎప్పుడైతే ఈ ఎలర్జిక్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి ఈ సైనస్ ఉన్నటువంటి మెంబ్రేన్ని ఇన్ఫెక్షన్కి గురి చేస్తాయి. అటువంటప్పుడు అవి వాపు రావటం, తర్వాత ఈ గాలిని స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపించలేకపోవటం, తద్వారా నోస్ బ్లాక్ రావటం, ఈ సైనస్ గ్రంథులు వాపు, ఇన్ఫెక్షను ఇవన్నీ వస్తుంది. దాన్నే మనం సైనసైటిస్ అంటూ ఉంటాం. సైనస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందు జనరల్గా కామన్ కోల్డ్ సింప్టమ్స్ లాగానే ఉంటూ, తరువాత విపరీతమైనటువంటి తలనొప్పి, తల బరువుగా ఉండటం, తర్వాత జ్వరం రావటం, ఒక్కొక్కసారి ఈ వాపు రావటం ఈ ఫేస్ దగ్గర, తర్వాత తల బరువుగా ఉన్నట్టు, తలలో ఏదో నీరు చేరి తల కనుక వంచినట్లయితే అతనికి ఒక విధమైనటువంటి హెవీనెస్ కలుగుతుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే మనం సైనస్ అని అర్థం చేసుకుని ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్ క్యూర్ అనేది వస్తుంది. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ రాగానే ఏంటంటే, ఏదో మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు తీసుకోవటం, తర్వాత కొంతకాలానికి ఏదో డాక్టర్ని కన్సల్ట్ చేయటం, వాళ్ళు ఈ సైనస్ అని చెప్పేసి ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు చాలామంది. అకార్డింగ్ టు ద హోమియోపతి సిస్టమ్ అసలు సైనస్ ప్రాబ్లానికి ఆపరేషన్ అక్కర్లేదు. ఆపరేషన్ లేకుండానే పూర్తిగా తగ్గించడానికి డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్లో ఒక స్పెషల్ అప్గ్రేడెడ్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనే హోమియో వైద్య విధానం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు సైనస్ వచ్చిన తర్వాత యూజువల్లీ చాలామంది ఏంటంటే ఓన్లీ అంటే ఈ సీజన్స్లో ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది, బట్ అది లైఫ్ లాంగ్ ప్రొసీజర్ లాగా అండ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ లాగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా, లేకపోతే మెడిసిన్స్ త్రూ అవుట్ ది లైఫ్ యూజ్ చేయాలా? ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో అయితే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అంతేకాకుండా తీసుకున్నప్పుడు తగ్గటం, తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే, దీన్ని కనుక అదే హోమియోపతి మందులు కనుక వాడినట్లయితే లైఫ్ లాంగ్ వాడక్కర్లేదు. కొంత నియమిత కాలం పాటు అక్కడ ఆ పేషెంట్ యొక్క పరిస్థితి, అతనికి యొక్క వచ్చినటువంటి డిసీజ్ యొక్క సివియారిటీని బట్టి కొంతకాలం కనుక వాడి తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత కంప్లీట్గా మానేయొచ్చు హోమియోపతి మందులైతే. కాబట్టి లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా మానేయొచ్చు. కాకపోతే సైనసైటిస్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే క్రమేపీ పెరిగి లోపల ఒక్కొక్కసారి కొంతమందిలో చెవులకు వ్యాపిస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్. దాని ద్వారా వినికిటి శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే మరికొందరిలో ఇది ఫస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్
ఇన్ఫెక్షన్ గురవుతుంది. అంటే ఇప్పుడు లారెంజైటిస్, ఫారెంజైటిస్, స్వరపేటిక లోపల గొంతు లోపల దానికి ఇన్ఫెక్షన్ సోకి అవి కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా శ్రద్ధ చేస్తే ఇంకా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్స్ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యి ఆస్మా అనే దానికి రావడానికి కూడా కారణానికి హేతు అవటానికి ఆ పరిస్థితులు అనుకూలిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా సైనసైటిస్ని అశ్రద్ధ చేయకూడదు. సైనస్ వచ్చిన వాళ్ళు వెంటనే కనుక హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్గా వాళ్ళు పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ మందులు వాడుకోకుండా జీవితకాలం హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, కాల్. హలో 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 రమణ. హలో, చెప్పండి. ఏంటి సమస్య సార్? నాకు ఈ స్టేజ్ వస్తే. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, నాకు ఈ యొక్క సమస్య, నాకు ఈ సీజన్ వస్తే. చెప్పండి, వినిపిస్తుంది. ఈ సీజన్ వస్తే ఏమవుతుందంటే విపరీతంగా తుమ్ములు వస్తాయి సార్. తుమ్ములు వచ్చేసి విపరీతమైనటువంటి జలుబు. ఓకే, అంటే మరి ఇంకా ముక్కన్నది ఇంకా ఆగదనమాట. ఓకే, ముక్కంటే నీరు కారుతూ ఉంటుందండి. ఆ తర్వాత నాకు చిన్నది ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గుగ్గులింపుగా ఏదైనా చేస్తే కూడా విపరీతం దగ్గు వచ్చేసి కడుపు పొంగులోకి వచ్చేసి విపరీతంగాను ముక్కులో నుంచి నీరు వచ్చేస్తుంది సార్. నీరు వస్తుంది. ఓకే, ఎంతకాలం నుంచి అండి ఈ ప్రాబ్లమ్స్ మీకు? సరే, ఇది నాకు ఇంకోటి ఏంటంటే కూడా ఎక్కువగా మంచులో తిరగడం నా వర్క్. ఓకే, అలాగే కూలింగ్ వాటర్ ఇది వరకు తాగితే కూడా వచ్చిందని చెప్పేసి నాకు లేట్ గా అబ్జర్వేషన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నుంచి నేను వేడి నీళ్ళు తాగడం, వేడి నీళ్ళు స్నానం చేయడం స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కొంచెం బాగానే ఉన్నా సార్. మళ్ళీ ఈ ఇయర్ వచ్చినప్పటికి విపరీతంగా ఈ ట్రబుల్ మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా సుమారుగా ఒక నెల 15 రోజులు అవుతుంది ఇలాగనే ఉంది. ఓకే అండి, ఇప్పుడు మీ ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు అది సైనస్ ప్రాబ్లం అని మీరు చెప్పిన లక్షణాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి ఈ చలిగాలిలో వెళ్ళేటప్పుడు లేకపోతే మంచులో వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రొటెక్షను అంటే ఏంటి, చెవులకి ఏదైనా మంకీ క్యాప్లు కానీ లేకపోతే ఇటువంటిది ఏదైనా కట్టుకోవటం, అలాగే ముక్కుకి ఏదన్నా మన కర్చీఫ్ కానీ ఏదన్నా కట్టుకుని అంటే డైరెక్ట్గా మీరు చలిగాలి పీల్చకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు వామ్ వాటర్ అంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు త్రాగటం మంచిది. తప్పనిసరిగా ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఈ చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయాలి అంటే మానివేసేయాలన్నమాట. ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ తప్పనిసరిగా హోమియోపతి మందులు కూడా కొంతకాలం ఒక నియమిత కాలం కనుక వాడుకున్నట్లయితే మీకు మీ యొక్క లక్షణాలు పూర్తిగా తగ్గటమే కాకుండా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడం ద్వారా పూర్తిగా తగ్గిన తర్వాత మీరు ఒకవేళ ఆ చలి ప్రదేశంలో పనిచేయాలి కాబట్టి ఆ టైంలో వెళ్ళినా కూడా తర్వాత ఏమీ ఇటువంటి లక్షణాలు రాకుండా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఒకసారి మీ దగ్గరలో ఆ టీవీలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించండి. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి సత్యారెడ్డి, ఏంటి ప్రాబ్లం? మా బాబు 5 ఇయర్స్ మేడం. ఓకే, ఆయనకు ఈ కూలు చలికి ముక్కు రంధ్రాలు బ్లాక్ అవుతున్నాయి. ఓకే, చెప్పండి. తర్వాత నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నాడు. ఓకే, డాక్టర్ గారికి చూస్తే అవి అడినైడ్స్ అనేటివి కూడా ఉబ్బుతున్నాయి బాబుకి అని అంటున్నాడు. అవునండి, దీనికి పరిష్కారం? గురక పెడుతున్నాడా రాత్రి నిద్రపోయేటప్పుడు? గురుక వస్తుంది సార్, సౌండ్ వస్తుంది. గురుక కాకపోయినా అది ముక్కు నుంచి హార్డ్ గా శ్వాస తీసుకున్నట్టు వస్తుంది. ఓకే ఓకే. జనరల్గా చిన్నపిల్లల్లో అంటే ప్రతి మనిషిలో కూడా ఎడినాయిడ్స్ అనే గ్రంథులు ముక్కు లోపల గొంతు ఆ లోపల భాగంలో ఉంటాయి, అవి బయటికి మనకు కనపడవు. కానీ ఎడినాయిడ్స్ అనేది చాలా ఈ మన మనిషికి ఒక రక్షణ వ్యవస్థలాగా పనిచేసే గ్రంథులు అనమాట. అవి ఏం చేస్తాయంటే చిన్న పుట్టిన దగ్గర నుంచి ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా అవి ఈ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మనిషిని. కొందరిలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ దానికి సోకి అవి దాదాపు 6-7 సంవత్సరాలు వచ్చేసరికి అవి చిన్నగా అయిపోయి దాని యొక్క పని
కంప్లీట్ అయిపోయి అవి చిన్నగా అయిపోయి దానివల్ల ప్రమాదం ఏమీ రాదు. కానీ కొందరులో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే ఆ ఎడినాయిడ్స్ వల్ల ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. ఏంటి, గాలి సరిగా శ్వాస పీల్చుకోలేరు, ఒకటి ముక్కుతో సరైనటువంటి ఎడినాయిడ్స్ అక్కడ అడ్డుకుంటాయి అన్నమాట. కాబట్టి ముక్కుతో శ్వాస పీల్చుకోలేకపోవటం, దానివల్ల నోటితో శ్వాస పీల్చుకోవటం, దానివల్ల జనరల్గా గురక అనేది పెద్దవారిలో వస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు అసలు గురక రాదు. కానీ ఈ ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో మాత్రం రాత్రిపూట పడుకునేటప్పుడు గురక అనేది చాలా ప్రధానమైనటువంటి సిమ్టమ్ అన్నమాట. ఆ లక్షణం ఉంటే వెంటనే ఎడినాయిడ్స్ ఉన్నట్టు గుర్తించి తగినటువంటి హోమియో వైద్యం కనుక చేయించినట్లయితే జనరల్గా ఎడినాయిడ్స్ కూడా ఆపరేషన్ అనేది అలోపతిలో చేస్తూ ఉంటారు. దానివల్ల మా దగ్గరికి వచ్చిన చాలా కేసులు ఒకసారి ఒకటి రెండు సార్లు ఆపరేషన్ అయిన తర్వాత కూడా అవి తగ్గకపోవటం వల్ల మళ్ళీ హోమియోపతి మందులు వాడి తగ్గించుకున్న కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి వెళ్ళి చూపించండి, హోమియోపతి మందులు కూడా ఉన్న వాడినట్లయితే కంపల్సరీగా ఎడినైట్స్ కూడా తగ్గుతాయి. ఓకే, ఆపరేషన్ లేకుండా కేవలం మందుల ద్వారా తగ్గుతాయి. ఓకే, కాల్. హలో 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 చెప్పండి శ్రీరాములు, ఏంటి సమస్య? లేదండి, మాకు బాగా తుమ్ములు బాగా వస్తాయి, నాకు కొద్దిగా ముక్కు అనేది మొత్తం గులగుల పెడుతుంది, మొత్తం బాగా ఎలర్జీలుగా. ఓకే, ఎంతకాలం నుంచి అండి? హలో, ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? నాకు 3 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, మీ వయసు ఎంత అండి? 47 అండి. 47. ఓకే, బీపీ షుగర్ అటువంటి ఏం లేవు కదా? షుగర్ ఉందండి. షుగర్ ఉందా? ఓకే. ఈ ప్రాబ్లం అంటే ఈ సీజన్ లోనే వస్తుందా లేకపోతే సీజన్ తో సంబంధం లేకుండా వస్తుందా మీకు? ఈ సీజన్ లో వస్తుంది, కొద్దిగా వెదర్ కొద్దిగా కూల్ ఉండినప్పుడు వస్తుందండి. ఓకే ఓకే. మరి ఏమైనా మందులు వాడారండి? మామూలుగా ఇక్కడ డాక్టర్కి వెళ్ళాను, 5 మందులు వాడితే మళ్ళీ తగ్గుతుంది. ఓ 3 డేస్ ఓ టాబ్లెట్ వేసుకుంటే 3 డేస్ తగ్గుతుంది రాకుండా, మళ్ళీ కంటిన్యూ మళ్ళీ అయితేనే ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అంటే ఈ చలికాలంలో ఎక్కువగా సహజంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి చలి గాలి కానీ చలి వాతావరణం కొద్దిగా మీరు చలిగాలిలో వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రొటెక్షన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంటే చలి మనకు డైరెక్ట్గా చెవులకు కానీ మొహానికి కానీ తగలకుండా చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి మామూలుగా. లేకపోతే ఒకవేళ బయటికి వెళ్ళాల్సినప్పుడు గోరువెచ్చని నీళ్ళు కనుక మీకు అందుబాటులో లేని సమయంలో నార్మల్ వాటర్ తీసుకునే వాళ్ళు కానీ ఈ కోల్డ్ వాటరు, ఐస్ క్రీమ్స్ ఇటువంటి చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. తర్వాత హోమియోపతి మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలాగ అప్పుడప్పుడు ఏదో ట్యాబ్లెట్స్ అవి వాడుకుంటే ఉండే కొద్దీ ఈ జబ్బు ముదిరి ఇంకా వేరే దుష్పరిణామాలకి దారితీస్తుంది. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించండి, తప్పనిసరిగా మీకు పూర్తిగా తగ్గుతుంది. ఓకే, కాల్. హలో హలో శేఖర్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? కొద్దిగా మా వైఫ్కి సైనస్ ప్రాబ్లం ఉందండి. ఓకే చెప్పండి. అంటే స్టార్టింగ్ మామూలుగా హెడ్ఏక్ వస్తుంది. ఓకే, హెడ్ఏక్ వచ్చి ముక్కు పక్కన మొత్తం స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చి 1 సైడ్ హెడ్ఏక్ ఉంటుంది. ఓకే, ముక్కు మొత్తం బ్లాక్ అయిపోతుందండి. ఓకే ఓకే. ఎంత వయసు అండి మీ మిస్సెస్ది? మా మిస్సెస్ కండి 43 ఇయర్స్ అండి. ఓకే, ఎంతకాలం నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఇది యాక్చువల్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉందండి. మేము మామూలుగా సికింద్రాబాద్ హాస్పిటల్ గాంధీలో చూపించాము, ఈఎన్టీ డిపార్ట్మెంట్కి. చూపిస్తే స్టార్టింగ్ ఏంటంటే ఒక సైడ్ మూత్రం కరుపోయినట్టు అయ్యి లెఫ్ట్ ఫేషియల్ పల్సీ అని చూపించారు. సిటీ స్కాన్స్ అవన్నీ చేయించాం. లాస్ట్కి వచ్చేసరికి రిపోర్ట్ సైనసైటిస్ అని వచ్చిందండి. ఓకే. అమ్మ నడక కూడా చేంజ్ అయింది, అప్పుడు నించోలేకపోయింది. ఒక 3-6 మంత్స్ వరకు నించోలేక నడక కూడా కరెక్ట్ స్టెప్ చేసేది కాదు. లెఫ్ట్ ఫేషియల్ పల్సీలాగా వచ్చి మూత్రం కరువైంది. దానికి ట్రీట్మెంట్ తీయించుకున్నాం. చేయించుకున్నాక సైనసైటిస్ అని తెలిసిందండి. ఓకేనండి. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఒక 1 మంత్ నుంచి కూడా హెడ్ఏక్ అంటూ మామూలుగా ఏదైనా డైక్లోఫెనాక్ గానీ ఏదైనా అసిటిసినా టాబ్లెట్ వేస్తే కూడా సరిగ్గా పనిచేయట్లేదు, పెయిన్ కిల్లర్స్. ఓకే, ఒక సైడ్ మొత్తం బరువు అయిపోయి అసలు ఫుల్ హెడ్ఏక్ తో చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ మొత్తం ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ కండ్ల కింద మొత్తం స్వెల్లింగ్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుందండి. ఓకే ఓకే, ఇది సైనసైటిస్ డెఫినెట్ గా, నో ప్రాబ్లం, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే మీరు రిపోర్ట్స్ కూడా చూపించారు కాబట్టి. అయితే ఈ ఇప్పుడు మీరు డైక్లోఫెనాక్ లేకపోతే వేరే ఇప్పుడు ఇన్హేలర్స్ ఇవి కనుక వాడితే అదంతా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. అంటే ఆ మందులు తీసుకున్నప్పుడు మీకు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ యథాప్రకారంగా వస్తుంది. లోపల జబ్బు మాత్రం ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఉండే కొద్దీ సీరియస్ అవుతుందన్నమాట. కాబట్టి అటువంటి మందులు వాడకుండా మీరు డైరెక్ట్గా హోమియోపతి మందులు కనుక వాడినట్లయితే కంప్లీట్గా
మీ సైనసైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది. పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి కూడా మంచి మందులు హోమియోపతిలో లభిస్తాయి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ని సంప్రదించండి, పూర్తిగా తగ్గుతుంది మీ మిస్సెస్ గారికి. ఓకే, కాల్. హలో. హలో, చెప్పండి వీరన్న, ఏంటి సమస్య? మేడం, మా వైఫ్ కు సైనసిస్ ప్రాబ్లం ఉంది. ఓకే. అది 2-3 ఇయర్స్ నుంచి వస్తుంది కంటిన్యూ గా, 5 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. ఇది హోమియోపతి మెడిసిన్ కూడా వాడి 1 ఇయర్ అవుతుంది. ఎక్కడ చెప్పండి, ఎక్కడ వాడారు హోమియోపతి? ఇక్కడ రామంతపూర్. రామంతపూర్ లో వాడారు. ఓకే. అది వాడితే అది కంటిన్యూ గా తగ్గట్లేదు అసలు. ఎంతకాలం వాడారు అక్కడ? 1 ఇయర్ అవుతుందండి. ఓకే, మీరు ఒక పని చేయండి, హోమియోపతిలోనే తగ్గుతుంది సైనస్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా. మిగతా అలోపతిలో అయితే అంటే కొంతకాలం మందుతో వాళ్ళు మెయింటైన్ చేస్తారు, తర్వాత ఆపరేషన్స్ అవి అంటారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది. కాబట్టి అలా కాకుండా హోమియోపతిలో తగ్గుతుంది. ఒకసారి అక్కడ వాడారు, తగ్గలేదు కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఆ టీవీలో కనిపిస్తున్న నెంబర్కి చూపించండి. మా బ్రాంచ్లో మీకు తప్పకుండా, మీ మిస్సెస్ గారికి తప్పకుండా తగ్గుతానికి మంచి మందులు ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ బ్రాంచ్లో జనరల్గా అనేక హోమియోపతి డాక్టర్లు ఇచ్చే వైద్య విధానం జనరల్గా కాన్స్టిట్యూషనల్ థెరపీ అనే ఒక వైద్య విధానం ద్వారా ఇస్తారు. కానీ మా బ్రాంచ్లో ఏంటంటే ఇంకా దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి అప్గ్రేడెడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. స్పెషల్ అప్గ్రేడెడ్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా తప్పనిసరిగా కంపల్సరిగా తగ్గటానికి మంచి వైద్యం మీకు మీ వారి మీ మిస్సెస్ గారికి లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, అక్బర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? సైనసిస్ ఉంది మేడం, 5-4 సంవత్సరాల నుంచి. చెప్పండి మేడం. చెప్పమ్మా అక్బర్. 5 సంవత్సరాల నుంచి ఊపిరి అనట్లా మేడం. ఓకే, చెప్పండి చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఊపిరి అనట్లేదు. సూర్య. ఓకే, చెప్పండి. సరే, ఇప్పుడు ఊపిరాటం లేదంటే సైనస్ ప్రాబ్లమే ఉంటుంది. అందులో చలికాలం ఇది జనరల్గా సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అవుతూ ఉంటుంది సహజంగా అందరికీ. ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఏదో ఈ సీజన్లో వస్తుంది, తర్వాత వచ్చినప్పుడు ఏదో మందులు వాడటం, తాత్కాలికంగా వాళ్ళు తగ్గిపోగానే మళ్ళీ వాళ్ళ దీన్ని మర్చిపోవటం ఇలా చేస్తూ ఉంటారు. దీని యొక్క కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మళ్ళీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అవ్వటం, దీన్ని మళ్ళీ ఆస్మా కింద కూడా అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సైనసైటిస్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. సైనసైటిస్ వచ్చిన వెంటనే హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మైగ్రేన్కి మేజర్ కాజెస్ ఏంటి? అండ్ ఈ సీజన్లో కూడా ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది కదా, సో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు మైగ్రేన్ అనేది ఏంటంటే జనరల్గా హెడేక్లో అదొక ఇది ఒక వెరైటీ ఆఫ్ హెడేక్గా చెప్పుకోవచ్చు. మైగ్రేన్ అనేది పర్టికులర్గా తెలుగులో ఏంటంటే పార్శ్వ నొప్పి అని అంటూ ఉంటారు. పార్శ్వ నొప్పి ఉంది అంటూ ఉంటారు. అంటే తలలో ఏదో ఒక వైపు, ఒక భాగం, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ విపరీతమైన నొప్పి అన్నమాట. మామూలు భరించలేని తలనొప్పి వస్తూ ఉంటుంది, దాన్ని మనం మైగ్రేనల్ హెడేక్ అని అంటూ ఉంటాం. ఇది జనరల్గా మేల్స్లో కన్నా ఫిమేల్స్లో ఎక్కువ మనం ఈ కంప్లైంట్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం కనుక ఏంటంటే ఎక్కువగా ఆలోచించటం, ఓవర్ థింకింగ్ అన్నమాట. దానివల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ వాతావరణ మార్పులు, సన్ ఆన్సెట్ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు కూడా ఈ మైగ్రేనల్ హెడేక్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ హెడేక్ తగ్గడానికి ఏం చేస్తారు, జనరల్గా పెయిన్ కిల్లర్సే వాడాల్సి ఉంటుంది వాళ్ళు కూడా. అలాగా పెయిన్ కిల్లర్స్ సంవత్సరాల తరబడి వాడుకుని తగ్గక హోమియోపతిలో వాడి నివారణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మైగ్రేన్ హెడేక్కి స్పెషల్ పర్టికులర్గా ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంలో కూడా ఈ మైగ్రేనల్ హెడేక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫిమేల్స్లో. కాబట్టి మెనోపాజల్ టైంలో కొందరు ఈ కంప్లైంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఏంటంటే
నిస్త్రాణ రావటం, తర్వాత భారంగా ఉండటం, జ్వరం వచ్చినట్టు అనిపించటం, తర్వాత వాంతులు, కొందరికి తలనొప్పి భరించలేక వాంతులు కూడా అవుతూ ఉంటాయి. కొందరిలో ఈ వాంతులు అయ్యాక రిలీఫ్ అనేది వస్తుంది, కొందరిలో వాంతి అయినా సరే రిలీఫ్ రాదు. ఈ రకరకాలుగా ఈ లక్షణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ మైగ్రేన్ లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మైగ్రేన్ హెడేక్ని పూర్తిగా తగ్గించడానికి మనకు హోమియోపతిలో మంచి మందులు లభిస్తాయి. కాల్ హలో 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 అభి హలో అభి ఏంటి ప్రాబ్లం? నేను ఇక్కడ మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే చెప్పండి. మా మిస్సెస్ కి సడన్ గా పేట తిరగడం, చెత్తలో చిన్న తాగడం అలాంటివి వచ్చేసి బాగా హెడేక్ అవుతుందండి. అలాంటిది కొద్ది కొద్దిసేపటి తర్వాత రెండు మూడు వాంతింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం రెండు రెండు గంటల తర్వాత ఫ్రీ అవ్వడం జరుగుతుంది. ఓకే దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడదాం అంటే. ఎంతకాలం నుంచి ఉంది ప్రాబ్లం? సార్ ఇది ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి ఉంది సార్. 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది. అది మెడికల్ లో చూపించాము, ఈఎస్ఐలో చూపించి స్కానింగ్ చేయించినాం కానీ ప్రాబ్లం తగ్గట్లేదు సార్. ఇప్పుడు స్కానింగ్ అది ఎంఆర్ఐ అది ఏమైనా తీయించారా? ఎంఆర్ఐ ఏం రిసెప్ట్ చేయలేదు సార్. ఓకే మామూలు టాబ్లెట్స్ ఇచ్చారా? టాబ్లెట్లు వాడిన రోజుల్లో తక్కువ ఉంటుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఓకే ఇప్పుడు తలనొప్పి వచ్చిన తర్వాత వాంతులు అయిన తర్వాత తగ్గుతుందా నొప్పి? తగ్గుతుంది సార్. ఒక రెండు వాంతులు చేసుకున్న తర్వాత 2 అవర్స్ లో తగ్గిపోతుంది, మళ్ళా ఫ్రెష్ గా అయిపోతుంది ఆవిడ. ఓకే ఇప్పుడు ఇవి జనరల్ గా ఈ ఫిమేల్స్ లో ఈ మైగ్రేన్ హెడేక్ కి వచ్చిన వాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళ మిస్సెస్ గారికి కూడా ఉన్నట్లుంది. అది కొందరిలో ఆ వాంతులు తగ్గాక తలనొప్పి తగ్గిపోతుంది, మరికొందరిలో ఈ మెన్స్ట్రల్ పీరియడ్స్ అనే జనరల్గా సహజసిద్ధంగా వస్తుంటాయి కదా, దానికి ముందు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి? తలనొప్పి రావటం, తల బరువుగా ఉండటం, ఈ తలనొప్పి వాంతులు రావటం. ఈ ఆఫ్టర్ మెన్స్ట్రల్ డిశ్చార్జ్ అంటే పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ ఆటోమేటిక్గా తలనొప్పి తగ్గిపోతుంది రిలేషన్. అటువంటి వాళ్ళకి వేరే సెపరేట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా ఇంగ్లీష్లో ఏంటి కామన్గా ఏదైనా సరే ఒకటే మందులు ఇస్తూ ఉంటారు, కానీ హోమియోపతి సిస్టంలో ఈ కారణాలన్నీ కనుక్కుని అసలు దేనివల్ల వస్తుంది, ఇది దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అన్నది కనుక్కుని ఇక్కడ మందులు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా మీ మిస్సెస్ గారికి తగ్గుతుంది, కాకపోతే ఆవిడ యొక్క ఈ సిమ్టమ్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి అక్కడ మందులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ టీవీలో కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి, మీ మిస్సెస్ గారికి తప్పకుండా ఆ నొప్పి తగ్గుతుంది. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో గణేష్ ఏంటి సమస్య? మేడం మా మిస్సెస్ కు మైగ్రేన్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే చెప్పండి. లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్? లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం, లెఫ్ట్ సైడ్. ఎంత కాలం నుంచి అండి? దాదాపు 7-6 నుంచి వస్తుంది. మరి మందులు వాడారా? మందులు వాడుతున్నాం మేడం, అది స్కానింగ్ కూడా తీసాం, నీళ్ళ రిపోర్ట్ వచ్చింది, ఏం లేదు. ఇప్పుడు మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. తలలో ఏదో ప్రాబ్లం ఉంటేనే మైగ్రేన్ రాక్కర్లేదు. ఎక్కువగా ఆందోళన పడి ఎక్కువగా ఆలోచించటం వల్ల, లేకపోతే మానసిక అశాంతి వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం, మీరు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, లేకపోతే వాతావరణ చేంజెస్ వల్ల, ఈ అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏ కారణం వల్ల అసలు ఆ మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది అన్నది తెలుసుకుని దానికి సంబంధించినటువంటి మందులు, తర్వాత ఆ మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అన్నది తెలుసుకుని మా బ్రాంచ్లో మంచి మందులు ఇస్తారు. మీ దగ్గర మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి, అక్కడ డాక్టర్లు పరిశీలించి పూర్తిగా మందులు ఇస్తే పూర్తిగా తగ్గుతుంది మీ మిస్సెస్ గారికి. ఓకే డాక్టర్, ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మైగ్రేన్ ఉండటం ఏంటంటే వాళ్ళకి ఈ పనిలో అశ్రద్ధ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎంప్లాయీస్ కనుక అయితే వర్క్ డ్యూటీ సరిగ్గా చేయలేరు, సెలవులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి మైగ్రేన్ హెడేక్ని అశ్రద్ధ చేసి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనరల్గా
ఈ డైలీ వెళ్ళే మన మోషన్స్ డైలీ వెళ్తూ ఉంటారు. కానీ కొందరు కాన్స్టిపేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి అవకాశం ఉంది. మరికొందరు ఏంటంటే డ్యూటీ వల్ల కానీ లేకపోతే వేరే కారణాల వల్ల కానీ ఈ మోషన్ వచ్చినప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వెళ్ళొచ్చులేనా అశ్రద్ధ భావం లేకపోతే వాళ్ళకి కుదరకో, అటువంటి వాళ్ళలో కూడా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సక్రమంగా ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటూ సరైనటువంటి ఆహార నియమాలు పాటించుకుంటూ హోమియోపతి మందులు కనుక వాడినట్లయితే ఈ మైగ్రేన్ ఈజీగా తగ్గించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మైగ్రేన్ అండ్ సైనస్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.